డీసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. డీసెట్ పరీక్షకు మొత్తం 72,259 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందగా వారిలో పరీక్ష రాసిన వారు 53,962 మంది. 18,297 మంది గైర్ హాజరయ్యారని, 39,632 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి మీడియాకు వెల్లడించారు. మొత్తం 72,259 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఎగ్జామినేషన్కి అటెండ్ అయింది 53,962 మంది ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు. ఆబ్సెంట్ అయిన వాళ్ళు 18,297. అటెండ్ అయిన వాళ్ళలో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వచ్చి 39,632 మంది క్వాలిఫై అయ్యారు. మళ్ళీ ఇట్లో మ్యాథమెటిక్స్ ఏంటి, ఫిజికల్ సైన్స్ ఏంటి, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ ఇట్లా బ్రేకప్ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మొత్తం 2 టైమ్స్ కౌన్సిలింగ్ ఉంది. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి రేపు 18th స్టార్ట్ అవుతా ఉంది. వెబ్ ఆప్షన్స్ వచ్చి 19th to 21st వెబ్ ఆప్షన్స్ ఇచ్చాము. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ యాజ్ పర్ మెరిట్ ఇది వచ్చి 25వ తారీఖున జరుగుతుంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వచ్చి 26 నుంచి వచ్చే నెల 5 వరకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ జరుగుతుంది. ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చి 5వ తారీఖున అది ఫస్ట్ ఫేజ్ సంబంధించి కంప్లీట్ అవుతుంది. అలాగే ఫేజ్ 2 కౌన్సిలింగ్ వచ్చి నెక్స్ట్ మంత్ 7th స్టార్ట్ అవుతా ఉంది. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చి 9th to 12th అక్టోబర్లో ఉంటుంది. అది ఈ సీట్స్ అలాట్మెంట్ వచ్చి 13-10. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చి 16-10 to 18-10. ఇది సెకండ్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్. అలాగే టాప్ 3 క్యాండిడేట్స్ ఇన్ ద సబ్జెక్ట్స్ ఏదైతే మ్యాథమెటిక్స్లో కే దుర్గా, పవన్ కుమార్ ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. మార్క్స్ వచ్చి 90 వచ్చాయి. ఇది మ్యాథ్స్లో. అలాగే కే లత అనంతపూర్ నుంచి 2nd, 85. వైఎన్ కీర్తి గుంటూరు 85. మ్యాథ్స్లో వీళ్ళు ముగ్గురు కూడా టాపర్స్, హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఫిజికల్ సైన్స్లో సరోజ ఈస్ట్ గోదావరి 78. సాయి సంతోష్ ఆదిత్య వెస్ట్ గోదావరి 78. నూర్జియాన్ అనంతపూర్ 77. ఫిజికల్ సైన్స్లో వీళ్ళు ముగ్గురు టాపర్స్. అలాగే బయాలజికల్ సైన్స్లో తేజస్వి కృష్ణా డిస్ట్రిక్ట్ 84. అలాగే లక్ష్మీనాథ్ కృష్ణా డిస్ట్రిక్ట్ 80. సౌమ్య చిత్తూరు 78. ఇది బయాలజికల్ సైన్సెస్. సోషల్ స్టడీస్లో వచ్చి వనజ ఈస్ట్ గోదావరి 72. వి సాయిబాబు కృష్ణా డిస్ట్రిక్ట్ 72. పి మహమూడ గుంటూరు 69. ఈ 4 సబ్జెక్ట్స్లో వీళ్ళు ఈచి 3 మెంబర్స్ ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి దీని సినారియో చూస్తే మొత్తం నెంబర్ ఆఫ్ కాలేజెస్ 620 ఉన్నాయి. దీంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ 62,000 సీట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు క్వాలిఫైడ్ చూస్తే 39,632 మాత్రమే వచ్చాయి. అంటే సీట్స్ అవైలబిలిటీ కంటే కూడా క్వాలిఫైడ్ పీపుల్ తక్కువ ఉన్నారు. వీటితో పాటు గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం ఈ డిఎడ్లో సంబంధించి అనేక యువస్థావన ఎట్లలో క్వాలిటీ పెంచాలనే ఉద్దేశంతో మొన్ననే మనం ఏపీ గవర్నమెంట్ లెటర్ కూడా రాయడం జరిగింది. ఫ్యూచర్లో కొత్త ఇన్స్టిట్యూట్స్కి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఉన్న ఇన్స్టిట్యూట్స్లో కూడా ఈ స్పాట్ అడ్మిషన్స్ పేరుతోటి బయట స్టేట్స్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళతో ఎగ్జామినేషన్ రాసించి కొంత ఇది కూడా జరుగుతున్న కంప్లైంట్ కూడా వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, అలాగే మిగతా ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం ఏమి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుందో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు. స్పాట్ అడ్మిషన్స్ ఫ్యూచర్లో అలౌ చేయకుండా ఉంటామా, లేదా ఇంకేదైనా మెజర్స్ ఉన్నాయి కూడా ఒకసారి థింక్ చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనుకుంటున్నాం.
ఓవరాల్ గా కూడా ఎడ్యుకేషన్ లో ఒక రిఫార్మ్స్ తేవాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచన. ఇప్పటికే మనం స్కూల్ ఎడ్యుకేషన్ చూస్తామంటే మీరు చూస్తా ఉన్నారు, ఒక పక్క ఏదైతే టెక్నాలజీ వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ పెద్ద ఎత్తున పెడతా ఉన్నాం. అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా మెజారిటీ స్కూల్స్లో సైమల్టేనియస్గా అవి కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ ఫౌండేషన్ కోర్సెస్ ఇట్లా కూడా ప్రయారిటీ ఇచ్చి అవి చేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే క్లాస్ రూమ్స్ కావచ్చు, అలాగే మన టాయిలెట్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, మిగతా కిచెన్ షెడ్స్ కావచ్చు, ఈ ఇటువంటి వాటికి సంబంధించి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఉండకూడదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక వినూత్నంగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో దాదాపు 4,800 క్రోస్ తోటి రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫ్యూచర్లో ఏ ఒక్క స్కూల్లో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు కింద కూర్చొని ఎగ్జామినేషన్ రాయకూడదు, ప్రతి స్కూల్లో కూడా ఫర్నిచర్ పెట్టాలని చెప్పిన కూడా అది ఒక డిసిషన్ తీసుకొని రేపు నవంబర్